निर्मिता श्री सीता लक्ष्मण हनुमत समेत श्री रामचंद्र स्वामी देवता देवालय निर्मितम श्री राम 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 वीर वीर निर्मितवरने सहस्त्रनाम तत्पुल्यं राम नाम वरारणे आत्ता जिन्ना सिया सरिता गुरे सागर भक्ति देशां नित्या भूतानां Thank you.
रामचंद्र स्वामी देवता ओम रक्षा बंद्र मुहूर्त सुभु योग्यता फल प्रसाद सिद्ध्यर्थं कार्य संपूर्णता योग्यता फल प्रसाद सिद्ध्यर्थं संकल्पिता अयोध्य रामचंद्र स्वामी देवालय निर्माण योग्यता फल प्रसाद सिद्धि द्वारा अस्मिन् देशे सकल अनिष्ट दोष निवारणार्थं फल प्रसाद सिद्ध्यर्थं ध्वजारोहणं आशाज शोभित कमलोर्धपुण्डं रूपं तदास्तु यतिराज दृशोर्गमाग्रे रामचंद्राय वेदसे मधुनाथाय नाथाय जय श्री राम जय श्री राम అందులో 1992 ప్రాంతంలో కరసేవకు వెళ్ళి వచ్చినటువంటి కార్యకర్తలు మన మధ్యలో ఉన్నారు వారందరిని కూడా ఒకసారి మనం సగర్వంగా వారికి సన్మానం చేసి మనం బట్టపల్లి వాస్తవ్యంలో శ్రీ భీనవేని గంగన్న గారు గుట్లాజపల్లి వాస్తవ్యులు ఇప్పుడు 50 సంవత్సరాలు శ్రీ కందుకూరి నారాయణ గారు బొంకూరు వాస్తవ్యులు జగిత్యాల నగర పట్టణ విహెచ్పి అధ్యక్షులు గారు వీరందరికీ నాయకత్వం వహించినటువంటి శ్రీ మాన్యశ్రీ డాక్టర్ భీమనాథుని శంకర్ గారు శ్రీహరి గారు కరసేవలో పాల్గొన్న ముఖ్యులు జగిత్యాల బస్తీ జ్ఞాపకం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అయితే చెప్పారండి అన్యదా భావించొద్దు ఇక్కడ ఎవరన్నా ఉంటే ఎవరన్నా దీనిలో కరసేవకు వచ్చిన వాళ్ళు మర్చిపోయి ఉంటే గుర్తు చేయండి ఒకసారి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదవే రఘునాథాయ నాథాయ సీతాయ పుత్రే నమః శ్రీరామచంద్రాయ సత్యపారిజాత భగవతో నారాయణస్య జానకీవల్లభే పురుషోత్తమస్య రామచంద్రస్వామి అయోధ్య శ్రీ సీతా రామచంద్రస్వామి మందిర ఆలయ నిర్మాణయోగ్యత శోభాయాత్ర ప్రసాద సిద్ధ్యర్థం ఆలయ నిర్మాణ యోగ్యత ఫల ప్రసాద సిద్ధ్యర్థం సకల దృష్టి దోష నివారణార్థం జై సీతా రామచంద్ర స్వామి గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిర్మితాం నిర్మితాం అయోధ్య రామలయం నిర్మితాం 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 అయోధ్య రామలయం నిర్మితాం సేకరిద్దాం సేకరిద్దాం ఆలయ నిధి
సేకరిద్దాం సేకరిద్దాం ఆలయానికి సేకరిద్దాం సమర్పిద్దాం సమర్పిద్దాం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మొట్టమొదటి రోజు ఈరోజు జనవరి 20వ తేదీ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్నటువంటి శ్రీ రామాలయం యొక్క నిధి సేకరణకై బయలుదేరినటువంటి భగవద్ భక్తులందరికీ నా నమస్సుమాంజలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతం. ఈరోజు మనం భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి అయోధ్య లోపల ఎక్కడైతే శ్రీరామచంద్రుడు జన్మించాడో ఆ ప్రాంతం లోపల మన రామాలయ నిర్మాణం కొరకై బయలుదేరినటువంటి మనం అందరం రామ శ్రీరామ పంటులము శ్రీరామ సేవకులము మనమందరం. దీనిలో చాలామంది కరసేవకు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళందరికీ నా నమస్సుమాంజల్లు. అయితే ఇంతకిత మనం చెప్పుకున్నట్టుగా స్వాభిమాన సంకేతంగా మనం నిర్మాణం చేయబోటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయం కొరకు మరి అది ఒకరి చేత నిర్మాణమైనట్టయితే చాలామంది మనము ఇప్పుడు నిధి సేకరణకు వెళ్తున్నప్పుడు మనల్ని చాలామంది ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే ఇది ఒక్కరు కూడా భరించవచ్చు కదనండి రామాలయ నిర్మాణం కొరకు అయ్యే ఖర్చును మన దేశం లోపల టాటాలు బిర్లాలు వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పి మనను అనొచ్చు. కానీ రామజన్మభూమి లోపల ఏదైతే నిర్మాణం అవుతున్నటువంటి రామాలయం లోపల మనందరి భాగస్వామ్యం ఉండాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దానిలో ఇటుక అనేటువంటిది కూడా ఏదైతే ఉడుత తన వంతుగా కొద్ది మాత్రం ఇసుకను తీసుకుపోయి రామవారతిని ఏదైతే ఆ సముద్రం లోపల సేతు నిర్మాణం చేయడానికి కొరకు తోడ్పడిందో రామకార్యంలో ఆ విధంగానే ప్రతి హిందూ బంధువు మన హిందువులము మన బంధువులము ధర్మ సింధువులము ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి ఈ దేవాలయ నిర్మాణంలో అనేటువంటి ఒక సత్సంకల్పంతో మనము 11 కోట్ల హిందూ కుటుంబాలను కలిసి కనీసం 11 రూపాయలన్న ఈ దేవాలయ నిర్మాణానికి మనము సమర్పణ చేసి నా వంతు సహకారం కూడా ఈ రామాలయ నిర్మాణంలో ఉడతా భక్తిగా నేను సహకరించినానని చెప్పి ప్రతి ఒక్క హిందూ లోపల గర్వంగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మనం బయలుదేరినాం. ఒకవేళ బిర్లా కట్టినట్టయితే ఇవాళ హైదరాబాదులో ఉన్నటువంటి వెంకటేశ్వర మందిరాన్ని ఇవాళ మనం ఏమని పిలుస్తున్నాం బిర్లా మందిరం అని పిలుస్తున్నాం. వెంకటేశ్వర మందిరం బాలాజీ మందిరం మనం అనట్లేదు. కాబట్టి ఇది ఎవరో ఒక్కరితోనే కట్టినట్టయితే వాళ్ళ పేరు మీద మందిరం ఉంటుంది. కానీ ఇది హిందూ బంధువుల అందరి యొక్క భాగస్వామ్యంతో నిర్మాణమైనటువంటి భవ్యమైన మందిరం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి. కనీసం 11 రూపాయల నుండి మొదలు కొంటే ఇవాళ 11 కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు కనబడుతున్నది. కాబట్టి అందరం కూడా దీనిలో భాగస్వామ్యం అవుదాం. అందరి హిందూ బంధువులందరినీ కూడా భాగస్వామ్యం చేద్దాం. ఈ రాబోయేటువంటి 20 రోజులు మాత్రమే మనము ఇది కొన్ని నెలల కొద్దో సంవత్సరాల కొద్దో పొడిగించే కార్యక్రమం కాదు. ఈ రోజు నుండి మళ్ళీ 10 ఫిబ్రవరి వరకు ఇది 20 రోజుల లోపల మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి 11 కోట్ల హిందూ కుటుంబాలని మనం కలిసేటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు మనం స్వీకారం చుట్టాము. కాబట్టి మన అందరం కూడా హిందూ బంధువులను మరి కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవద్ బంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈరోజు మన ఎంతోమంది మన కరసేవకుల బలిదానం ఈరోజు సుప్రీంకోర్టులో బ్రహ్మాండమైన తీర్పు రావడం మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ తొనేయడం రామ మందిరానికి ఈ రామ మందిరంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని అన్ని క్షేత్రాలు కలిసి రామభక్తులు
ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటిని తట్టాలి, ప్రతి ఇంటి నుండి ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు 11 రూపాయలను తీసుకోవాలనే ఉద్దేశంతో అందరినీ భాగస్వామ్యాలు చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు బిర్లా ఇస్తాడు బిర్లా టెంపుల్ అయిపోతుంది, సాంగి ఇస్తే సాంగి టెంపుల్ అయిపోతుంది, రిలయన్స్ వాళ్ళు ఇస్తే రిలయన్స్ టెంపుల్ అయిపోతుంది. కాబట్టి అందరము భారతీయ అందరము కష్టపడి ఈ రామ మందిరాన్ని నిర్మించుకోవాలి. అందుకే అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం తీసుకొని ప్రతి గ్రామాన ప్రతి బస్తీలో ప్రతి ఇంటిని తట్టి మినిమం ఒక 11 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళందరినీ భాగస్వాములు చేసినట్టయితే మేము కూడా రామ మందిరం దివ్యమైన రామ మందిరంలో భాగస్వాములు చేసిన వాళ్ళం అవుతాము. వారికి కూడా బ్రహ్మాండమైన పుణ్యం వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన మన రామ మందిరాన్ని కట్టుకోబోతున్నాం. ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి గారు తీసుకోవడం మనకు చాలా సంతోషకరము. అందుకొరకే అందరూ కూడా భాగస్వాములై ఒక హనుమాన్ దీక్షలాగా ఇది ప్రతి ఇంటిని ప్రతి కడపను తట్టాలి. ప్రతి కడప నుండి మినిమం 11 రూపాయలను తీసుకొని ఈ రామ మందిరంలో మన భాగస్వాములని అందరినీ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి నమస్కారం తెలుపుతున్నాను. భవ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం మరి ఈరోజు నుండి నిధి సేకరణ కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఈరోజు విద్యానగర్ రామాలయంలో శ్రీ రాముని రాముల వారికి పూజ చేసి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. గత అనేక సంవత్సరాల నుండి దాదాపు 500 సంవత్సరాల నుండి పోరాటం చేసిన మనం అయోధ్య రామాలయం కోసం దాదాపు 450,000 మంది చనిపోయినటువంటి చరిత్ర ఉన్నది రామాలయం సాధన కోసం. మరి ఈ సాధన కోసం అనేక మంది కరసేవకులు గతంలో విహెచ్పి అదేవిధంగా మరి ఎల్కే అద్వానీ గారు చేసినటువంటి రథయాత్ర, ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలు మనకు తెలుసు. అనేక మంది కరసేవకులు ఇక్కడ ప్రాణాలు బలిదానం చేసినటువంటి చరిత్ర రామాలయ నిర్మాణం కోసం వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేసినటువంటిది మనం చూసాం. మరి ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సహకారంతో వాళ్ళందరి యాక్సెప్టెన్స్తో ఈరోజు రామాలయము భవ్యమైనటువంటి రామాలయ మందిరం మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. మరి దీనికి నిధి సేకరణ నిమిత్తమే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయడం కోసం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కుల మతాలకు అతీతంగా అందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలని, రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉండాలని ఉద్దేశంతో మరి శ్రీ రామజన్మ తీర్థ క్షేత్ర నుండి వారు తీసుకున్న నిర్ణయానికి అనుసరించి ఈరోజు నుండి ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. అందరు కూడా కార్యకర్తలు ఇందులో అన్ని క్షేత్రాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ క్షేత్రం నుండి కూడా మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పాల్గొనాలని, ప్రతి ఇంటిని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయాలని నేను కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన జన్మ ధన్యమైంది. ఎందుకంటే తరతరాలుగా మనం ఎదురు చూస్తున్న ఈ అయోధ్య లోపల రామాలయ నిర్మాణానికి నిధి సేకరణ చేయడం ప్రారంభం చేసినాము. ఎట్లయితే మనం ఈ దేవాలయంలో రామాలయం దేవాలయంలో విద్యానగర రామాలయం దేవాలయంలో ఉన్నామో ఇది ఎంత శ్రమించి ఇంత భవ్యంగా కట్టుకోవడం జరిగింది. అలాగే ఈ దేవాలయం నుండి మొట్టమొదటి నిధి 5,116 రూపాయలు ఈ దేవాలయం నుండి అయోధ్య లోపల రామాలయంకు ఇవ్వడం జరిగింది. అట్లాగే విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ నుండి ఈ దేవాలయం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా ఈరోజు ప్రారంభమైన ఈ నిధి సేకరణ కార్యక్రమం 10 ఫిబ్రవరి జరుగుతుంది. అందరూ కూడా ఇందులో పాల్గొనేసేసి మన మన జన్మలను ధన్యం చేసుకుందాము. జై శ్రీరామ్. జై.